సే నో టు డ్రగ్స్ పేరుతో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో విద్యార్థులకు అవేర్నెస్ తీసుకొచ్చారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాకు, డ్రగ్స్ కు అలవాటు పడితే వచ్చే నష్టాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ మహమ్మారి ఎంత ప్రమాదకరమో విద్యార్థులకు అవగాహన కల్పించారు అధికారులు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా యూసఫ్గూడలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సిపి ఆనంద్, సినీ నటి కృతి శెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేయడానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కు తనను ఆహ్వానించడం గౌరవంగా ఉందన్నారు కృతి శెట్టి. చాలా మంది యువత డ్రగ్స్ కు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా డ్రగ్స్ నివారణకు పోలీసులకు సహకరించాలని కోరారు. చాలా మంది ఫ్రెండ్స్ వల్ల అని చెప్పారు. ఐ రియలీ వాంట్ యూ టు రియలైజ్ నిజంగా వాళ్ళు ఫ్రెండ్స్ అని అంటే వాళ్ళు ఇది వయా డ్రగ్స్ ఇల్లీగల్ బికాస్ దే హార్మ్ఫుల్ టు అస్. దే వుడ్ నెవర్ వాంట్ టు డూ ఆర్ వాంట్ టు రికమెండ్ ఎనీథింగ్ దట్ ఆర్ హార్మ్ఫుల్ టు యూ. యంగ్ ఏజ్ and people who are at young ages are the most vulnerable to drugs, so you need to keep an eye on them, you need to give a lot of attention and a lot of attention to their well being and mental well being also, because that's extremely important so that they don't go in the wrong directions without your guidance. యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో విజయాలు సాధించాలని సూచించారు. కొంతమంది యూత్ మాత్రమే చెడు మార్గంలో వెళ్తున్నారని, చాలా మంది తమ రంగాల్లో విజయాలు సాధిస్తున్నారన్నారు డీజీపీ అంజనీ కుమార్. దేశవ్యాప్తంగా కోట్ల మంది మాదక ద్రవ్యాల బారిన పడ్డారని తెలిపారు. చెడు స్నేహాల వల్లే ఎక్కువగా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. जिसकी वजह से आप कितना भी एजुकेशन हासिल करें, कितना भी डिग्रियां लें, अगर इस आदत में पड़ जाएंगे तो आपकी लाइफ एक्सपायर हो जाएगी, आपके माँ बाप परेशान हो जाएंगे, आपकी सोसाइटी से रेस्पेक्ट खत्म हो जाएगी. हमारे स्टूडेंट से हमारा जो देश का भविष्य है आप लोग हैं. हमारा देश का भविष्य अच्छा होना है तो आप लोग अच्छे होना चाहिए, आप लोग हेल्दी होना चाहिए, आप लोग अच्छे तालीम याफ्ता होना चाहिए. Similarly, there are many people in other fields. However, 1% or even less, those unlucky people who go into the wrong direction by taking drugs. By one survey, in India, more than 11 crore people are affected by drug menace. So I appeal to each one of you, not only you, but your entire friend circle, your entire relative circle, everyone should be free from the drug. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల ఊసే లేకుండా చేయాలనే లక్ష్యంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పనిచేస్తుందన్నారు డీజీపీ.